పిడుగురాళ్ల మన్నం పుల్లారెడ్డి హైస్కూల్ నందు ఈరోజు వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి భిన్నంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేపడుతున్నారు. సర్వసాధారణంగా ఎన్నికల సంవత్సరంలో హడావుడి చేస్తుంటారు రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వైద్య రీత్యా, విద్య రీత్యా, మౌలిక సదుపాయాలు, అలాగే అనేక మరి సోషల్ ఎమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చేసుకుంటూ పోతున్నారు. దాంట్లో నూతన అధ్యాయమే వైఎస్ఆర్ కంటి వెలుగు. మొట్టమొదటి సంవత్సరం అన్ని స్కూల్స్లో ఏదైతే నీటి మరి పిల్లలే రేపటి పౌరులు, భారతదేశ భవిష్యత్తు అని నమ్మిన వ్యక్తి కాబట్టి మొట్టమొదటి సంవత్సరం అన్ని స్కూల్స్లో కూడా కాలేజెస్ కూడా టేకప్ చేస్తున్నారా, కొన్ని స్కూల్స్ వరకు 15 ఇయర్స్ 10th క్లాస్ వరకు పరిమితం చేసి మొదటి సంవత్సరం ప్రయోగాత్మకంగా పిల్లలందరికీ కూడా ఉచితంగా మరి కంటి వైద్య సేవలు అందిస్తూ ఎక్కడన్నా సరే కళ్ళద్దాలు కావాలన్నా, లేదు చిన్న చిన్న సర్జరీలు చేయాలన్నా అన్నీ కూడా పూర్తి చేసుకునేటట్టు చర్యలు చేపట్టారు. త్వరలోనే వచ్చే సంవత్సరం ఏప్రిల్ తర్వాత గ్రామాల్లో ఉంటుంది, ఇతర కాలేజెస్ ఉంటాయి, అందరినీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఈ కార్యక్రమం ద్వారా ఈ సౌకర్యాలు, కంటి వైద్య సేవలు ఉచితంగా అందించాలి. మెరుగైన చూపు ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలకి అందుబాటులోకి తేవాలి అనే ఒక మంచి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మరి పిడుగురాళ్లలోనే నడిబొట్టున జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా మొదలు పెడుతున్నాం. ఇంకా విస్తృతంగా పర్యటిస్తాం. రానున్న 2-3 నెలలు స్కూల్స్ కూడా చూసి ఎక్కడెక్కడ మౌలిక సదుపాయాలు చేయాలో కూడా అవి కూడా పూర్తి చేయడం జరుగుతుందని తెలియజేస్తాం.